అరే మను పామురా పామురా పాము చెప్పరా అయ్యో వస్తుందిరా వస్తుందిరా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇప్పుడైతే మేము కరీంనగర్ వెళ్తున్నాము ఇప్పుడు కరీంనగర్ లో ఫిష్ టన్నల్ ఉన్న ఎగ్జిబిషన్ మొత్తం చూపిస్తాం మీకు ఇప్పుడు వెళ్తున్నాం ఓకే మా ఆయన కూడా ఉన్నాడు అక్కడ వీడియో తీస్తున్నాడు మా డాడీ అయితే అక్కడ వీడియో తీస్తుండు మమ్మల్ని ఓకే వెళ్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ మేము అయితే ఇప్పుడు కరీంనగర్ కైతే వచ్చేసాం ఇదే ఫిష్ టన్నల్ ఎగ్జిబిషన్ చూడండి ఇక్కడ రకరకాల ఫిష్ బొమ్మలు ఉన్నాయి కదా అవన్నీ లోపల ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నైతే టికెట్ ఇస్తారు 100 రూపాయస్ కొక టికెట్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడెప్పుడు లోపడకోవాలా అనుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇక్కనైతే మను ఫ్యాన్స్ ఫోటో దిగుతున్నారు అక్కడ వచ్చేసి కుమారుని మను టికెట్ తీసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మను టికెట్ తీసుకొని వస్తుండు చూడండి ఫ్రెండ్స్ మేమైతే టికెట్ తీసుకున్నాం 6 ఇమైతే ఇప్పుడు లోపడికి వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే మన టికెట్లు ఇచ్చేసి లోపడికి వెళ్ళిపోవాలి ఎంట్రన్స్ ఇక్కనే చూడండి మేము 6 మెంబర్స్ టికెట్స్ ఇచ్చి లోపడికైతే వెళ్తున్నాం లోపడ మల్ల ఇంకా మనకు చాలా రకాల బొమ్మలు ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాము ఇంకా ఎగ్జిబిషన్ లో ఉండే టోటల్ ఉన్నాయి ఇందులో పిస్టనల్ తో పాటు అక్కడ ముందు ఎంట్రన్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలానే లోపలికి ఎంటర్ కావాలి చూడండి ఫ్రెండ్స్ అక్కనైతే దూరంలో చిన్న చిన్న ఫిషెస్ కనబడుతున్నాయి వావ్ డాడీ చాలా బాగున్నాయి అబ్బా రెడ్ ఫిషెస్ చాలా బాగున్నాయి కదా మను ఇక్కడ చిన్న చిన్న చేపలు మస్తు ఉన్నాయి అవునరా మను డాడీ విట్ పేరేం పెద్ద డాడీ మస్తు ఉన్నాయి ఏమోరా నాకు కూడా తెలువదురా చూడండి ఫ్రెండ్స్ ఇక్కనైతే బ్లాక్ అండ్ గోల్డ్ ఫిష్ లైట్ ఉన్నాయి చాలా బాగున్నాయి డాడీ అవును కదా మను ఓకే ఫిష్ చూడు ఎంత క్యూట్ గుందా ఇది చూడు అబ్బా ఎంత బాగుంది కదా మను ఇక ఇది చూడు డాడీ గా ఫిష్ గా రాలకోతంది లోపలికి ఇంకొది వేరే చూద్దాం దా డాడీ వావ్ చాలా బాగున్నాయి మను డాడీ ఇక్కడ చిన్న ఫిష్ ఉంది ఎక్కరా ఇగో ఇగో ఇక్కడ ఇక్కడ అవే ఆ రైట్ రా చిన్నది రెడ్ కలర్ లాగా చాలా అంటే చాలా బాగుంది ఆ ఆరెంజ్ కలర్ లో ఉన్నది కదా డాడీ ఫిష్ లు గోల్డెన్ బ్లాక్ కలర్ ల మస్తు ఉన్నాయి అవునరా ఇవి చాలా చాలా బాగున్నాయి ఇంటికి తీసుకోబుద్ది అవుతంది వాటిని ఇంటికి తీసుకోబుద్ది అవుతందా రా నీకు అబ్బా ఇక్కడ వైట్ కలర్ ఫిష్ ఉంది ఏదరా అబ్బా పెద్దది ఉంది కదా మనం చూడండి ఫ్రెండ్స్ ఈ ఫిష్ అయితే దాని వెనకాల పోయి అక్కడ ఆడుకుంటుంది చూడండి వీధికి వెళ్తున్నాయి ఇంకా వేరే ఫిష్ చూద్దాం రండి రకరకాల ఫిష్ లు ఉన్నాయి ఇదైతే ఏం చేపర అది చాలా అంటే చాలా బాగుందిరా మను ఎక్కడ ఉంటాయి లక్కీ ఎట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వైట్ అండ్ yellow ఫిషెస్ అయితే ఉన్నాయి మను ఇవన్నీ వెరైటీ ఉన్నాయి కదరా ఆ అది ఇది ఒకటి బ్లాక్ ఉన్నది ఒకటేమో ఎల్లో ఉంది ఇంకొకటి సరే ఇన్ని రకాలు ఉన్నాయి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి కదా వైట్ కలర్ ఒకటి అట్నే గోల్డ్ బ్లాక్ అండ్ రెడ్ ఒకటి ఇంకా ఫిషెస్ ఉన్నాయా ఆ వావ్ చూడండి మీకు అయితే ఇప్పుడు వేరే ఫిషెస్ అయితే చూపిస్తాను ఇక్కడ గోల్డ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఫిషెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగా ఆడుకుంటానా కదా అన్నీ ఒక సైడ్ డాడీ ఇక్కడ పెద్ద ఫిషెస్ ఉన్నాయి ఇద్దా ఆ వస్తున్నా ఎవిరా ఇగో ఇడు ఉన్నాయి అబ్బా చాలా అంటే చాలా ఉన్నాయి కదరా అబ్బా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి రే ఇవి మస్తు ఉన్నాయి డాడీ సముద్రంలో ఉన్నట్టు ఉన్నాయి కదా ఆ అబ్బా మస్తు ఉన్నాయి మను ఈ సైడ్ మొత్తం చిన్న చేపలు ఉన్నాయి కదా డాడీ అవును మను ఇవి ఒక వెరైటీ ఉన్నాయి కదా మను కొంచెం పెద్ద ఉన్నది కొంచెం చిన్న ఉన్నది కొంచెం చిన్న ఉన్నది డాడీ ఇది ఎప్పుడైనా చూసినవారా నువ్వు చూడలే కదా ఇది చూడు మను బాడీ అంతా బ్లాక్ గా అవా చూడు
డాడీ. అవునరా. 1 2 3. ఇంకెక్కడ రెండు ఇక్కడ ఉన్నాయి కదా. వావ్, చాలా అంటే చాలా బాగున్నాయి. లక్ ఎట్లా ఉన్నాయి రా? ఇవైతే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి డాడీ. నేను ఇప్పుడు వీడియో తీస్తున్నా ఫోన్ లో. ఆ తీరా. వావ్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫిషెస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. వీటిని నేను ఇంతవరకు చూడలేదు. డాడీ పేరు పరకలే. పరకలారా? ఏ కావు, ఒక వెరైటీ మన దగ్గర ఉన్న చెరువులే కావరా ఇవి. గ్లాస్ లో చూడండి దాని ముఖాన్ని. మను అయితే ఇక్కడ ఫోటో దిగాడు. లోపల చాలా బాగున్నాయి ఫిష్. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మన చెరువులో ఉన్నట్టు ఉన్నాయి ఫిషెస్, కానీ కాబో ఇవి. మనం అయితే ఇక్కడ ఒక ఫోటో దిగాడు. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. చూడండి, మనతో ఇట్లా చేయి పెడితే చేయి దగ్గరికి వస్తున్నాయి అవి. ఓకే, మనం వేరే దగ్గరికి వెళ్దాం. ఎక్కడరా, ఇక్కడ బాగున్నాయా? ఇవేం చేపలు చూడండి ఫ్రెండ్స్, ఈ ఫిష్ లో అయితే ఇక్కడ కింద ఉన్నాయి వెరైటీగా, పాముల్లాగా ఉన్నాయి. ఇది ఒక వెరైటీ ఫిషెస్. ఈ ఫిషెస్ మాత్రం ఎప్పుడు చూడలేదు. ఇక్కడైతే మను ఫ్యాన్స్ వచ్చారు, మన వీడియోస్ రోజు చూస్తారట. మనకు సెకండ్ ఇచ్చాడు, ఒక ఫోటో దిగుతున్నాడు. చిన్న చేపల చూడడానికి. వెరైటీ చేపలు, గుడ్లు. గుడ్లు కాదు, చేపలు. ఇవి చేపలేనా? చూడండి, ఒక వెరైటీ చేపలు ఇవి. ఇవి అవిరా, ఇవి మార్పులు. మార్పులు స్టార్ ఫిష్.
విశేష అయితే ఫిష్ పడుకుందా? పడుకుంది, చూడండి చాప వెరైటీ కలర్ ఉన్నది. డాడీ చాప ముఖం అయితే గిట్లా పెద్ద ఉంది. అవునరా గిట్లున్నది. అవును, ఇక చూడండి ఇదైతే వెరైటీ కలర్ ఉంది. ఇక్కడ ఒకటైతే పడుకున్నది. ఇప్పుడైతే మేము మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చాపలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా కలర్ కలర్ కనబడుతున్నాయి ఇవి. ఇవి చూడు మనం ఎటువైనా అన్ని ఒకే సైడ్ వెళ్తున్నాయి. ఏమంటే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. మనం స్టార్ ఫిష్ అమ్మానది డార్క్ స్టార్ ఫిష్ ఇది. మనం ఇవి ఆఫీసులు కదరా, మన దగ్గర ఉండే ఫిష్లే కదా ఇవి. చూడండి స్టార్ ఫిష్ ఇక్కడ ఉంది. కదా కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఈల్ చేపలు ఉన్నాయి, సేమ్ పాములు లాగానే ఉన్నాయి. అవును మన ఇక్కడ మధ్యలో ఒక చిన్న చేప కూడా ఉంది కదా. మనం అగో నోరు తెస్తాం చూడు. అగో చూడు ఇక్కడ ఒక చిన్న చేప ఉంటుంది చూడు మధ్యలో కదా. చూడండి ఫ్రెండ్స్ ఇందాకనైతే రకరకాల ఫిషెస్ ఉన్న ఎక్వేరియంస్ చూపించాము. ఇప్పుడైతే టన్నల్ లోపల రకరకాల ఫిషెస్ ఉన్నాయి చూపిద్దాం. ఓకే ఇక్కడ సాయన్ కుమార్ అయితే ఫొటోస్ దిగుతున్నారు. చూడండి ఫిషెస్ కలర్ కలర్ ఎంత బాగున్నాయో. కుమారు ఫోటోలు దిగుతున్నావా? దిగు దిగు చూడండి కలర్ కలర్ ఫిష్ అయితే చాలా బాగున్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. మనం ఇప్పుడైతే మీకు మొత్తం టన్నల్ చూపిస్తాం. ఎలా ఉందో నుంచి లాస్ట్ వరకు టన్నల్ చూపిస్తాం చూపిస్తాం. చూడండి అందులో ఎన్ని కలర్ ఫిషెస్ ఉన్నాయో. చూడడానికి కళ్ళే సరిపోతలేవు. ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి, చాలా బాగుంది. అన్ని రకాల ఫిషెస్ ఒకటే దగ్గర పైన మంచిగా సెట్ చేశారు చూడండి. మన రెండు కాళ్ళు సరిపోవు చూడడానికి. అన్ని ఫిషెస్ ఉన్నాయి, కలర్ కలర్ ఫిషెస్, తర్వాత వెరైటీ వెరైటీ ఫిషెస్ అన్ని. ముందు నుంచి లాస్ట్ వరకు మీకు మొత్తం టోటల్ చూపిస్తున్నాం. ఇందులోనే ఉన్నాయి అన్ని రకాల ఫిషెస్ చూడండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా మను అయితే సంతోషం ఫుల్ కదా. మనం ఫుల్ అంటే ఫుల్. చాలా బాగున్నాయి. ఒక వైట్ ఫిష్ ఉంది, అదొకటి రకరకాల చేపలు. ఆ వైట్ ఫిష్ లో రకరకాల ఫిషెస్ ఉన్నాయి చూడండి. అవి చూస్తా అంటే అసలు ఆకలే కాదు. అందులో వాటర్ వస్తున్నాయి, అందులో వాటికి ఏసీ కూడా ఉంది కూల్ గా ఉండడానికి. చూడండి ఆ ఫిష్ అయితే ఎంత అంటే అంత చాలా బాగున్నాయి. ఇక చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి రకరకాల ఫిషెస్ ఇవి. చూడండి ఆ చేపల టన్న లోపలైతే నాకు మస్త్ ఎంజాయ్ అయింది.
చూడండి ఎన్ని కలర్లు ఎన్ని చేపలు. ఇలా చూసినాక మనకు ఎంత సంతోషం అనిపిస్తుంది, పిల్లలు ఎంత మంచి ఎంజాయ్ చేస్తారు కదా మనం. ఇక ఇది చూడండి ఫుడ్ తింటుంది రెడ్డిగా. ఇక్కడ చూడండి ఒకటి, అగో వావ్, అగో ఇవి చూడండి, అగో ఇక్కడ ఎన్ని వెరైటీలు. అవి పైన ఫిష్ చూడు మన ఎట్లుంది, చాలా బాగుంది డాడీ. ఇవి చూడు, అగో ఇదేమో తింటుంది కదా మనం, అదే ఫుడ్ కింద ఫుడ్ అది. ఇగో ఇక్కడ ఒకటి కింద ఫుడ్ ఉంటుంది, ఇది ఎట్లుంది, చాలా బాగుంది, తిమింగలం లాగుంది కదా. ఇగో ఇది, ఇవి చూడండి, వావ్ వావ్ వావ్, రెండు కళ్ళు సరిపోతలేవు కదా మనం. మనం ఇక్కడ వైట్ చేపలు ఎలా ఉన్నాయిరా డాడీ, చాలా బాగున్నాయి, సేమ్ అవి బొమ్మలాగానే ఉన్నాయి కదా, కదలకుండా కదలకుండా అలానే ఉన్నాయి. ఇదేం చేప మనం, ఇదేమో బ్లాక్ వైట్ చుక్కలు చుక్కలు ఉంది కదా, దీనికి మిసాలు ఉన్నాయి కదా మనం, మార్పు లాగా ఉన్నది డాడీ, మార్పు లాగా ఉంది కానీ దీని తోక రెడ్గా ఉంది కదా, ఇది వెరైటీగా ఉందిరా మనం. అవు ఇదేం చేపర ముక్కు పొడుగుంది, పొడుగు మొక్కు ఫిష్ చాలా అంటే చాలా వెరైటీగా ఉంది. మళ్ళీ ఇది ఇంత ముందు చూసిన చేప, ఇవేం చేపలు రా పెద్దది, వావ్ అమ్ము ఇంత పెద్దగా ఉన్నాయి, ఇది ఇంత ముందు చూసిన చేపనే. ఇంకా పైన అవి ఏంది, ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి, అవి తోక చూడతాడు ఎంత పెద్దగా ఉందో, అమ్మా మస్తు ఉన్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే టన్నల్ అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది లాస్ట్ కానీ ఇక అయిపోతుంది. ఇగో చూడు మనం సేమ్ బొమ్మే మూతి లాగానే ఉంది దాంది, తోకనే వేరే ఉంది కదా. ఇక టన్నల్ అయిపోతుంది, ఇక చివరికి వచ్చాం కదా. మమ్మీ ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఏవి చేపలు, ఇవి ఏంటి ఆగు ముక్కు పొడుగు ముక్కు ఫిషెస్ చూపిస్తుంది డాడీ. ఇక్కడ అయితే బయట ఎగ్జిబిషన్ ఉంది. అరే మనం ఇక్కడ ఇంకా రెండు ఫిషెస్ ఉన్నాయి రా, ఇగో చూడు డాడీ వేరే వేరే ఉన్నాయి కదా, ఇవి రెండు పక్క పక్కకు ఉన్నాయి, అగో ఒకటి కనిపిస్తలేదు, అగో గ్లాస్ దగ్గర పోయి అట్నే కదలకుండా ఉన్నాయి. అవును ఇప్పుడు ఎటు మనం, ఇంకా ఉందా, అవును ఇంకా ఫిష్ ఉంది కదా ఇక్కడ ఒకటి, ఇవి ఏం ఫిష్లు అయ్యో, ఇవే కదా అన్ని ఇంతకుముందు చూసిన ఫిష్లే కదా. సరే మనం ఎగ్జిబిషన్ పోదామా, పోదాం కానీ ఇక్కడ కుమార్ అన్న చేపతో ఆడుతున్నాడు చూడు మనం. ఇక్కడ చూడు ఇక మూడు ఒక దగ్గరికి వచ్చాయరా పెద్ద ఫిషెస్, ఇక వాటికి ఇక్కడ చూడు ఒకసారి పింక్ కలర్ ఎలా మెరుస్తుందో కదా. ఇది ఎందుకు ఎప్పటికి వీడి దగ్గరనే ఉంటుంది ఈ ఫిషెస్ వచ్చి, అగో చూడు అవి, అగో రెండు ఒకే ఇట్లా ఎట్లా తిరుగుతున్నాయి, అగో వెరైటీగా డాడీ మస్తు తిరుగుతున్నాయి. ఇవి గ్లాసులా ఉంటాయి కాబట్టి వాటికి ఇట్లా తిరగడం అలవాటు అయిపోయింది. అగో చూడు అబ్బో పింక్ కలర్ ఎలా మెరుస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జిబిషన్లో అయితే హ్యాండ్ బ్యాగులు, బొమ్మలు, ఇంకా పర్సులు, ఆట వస్తువులు, డోరేమాన్ బొమ్మలు, రకరకాల చాలా బొమ్మలు ఉన్నాయి, కీ చైన్లు, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ మీకు చూపిస్తాం. ఇక్కడైతే
మాను అయితే వాళ్ళ అక్క కోసం హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాడు. తర్వాత వాళ్ళ మమ్మీ కూడా ఇక్కడ ఇంకొకటి చూస్తుంది హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని. చాలా రకరకాలు ఉన్నాయి, మొత్తం ఇప్పుడు ఒకసారి మీకు టోటల్గా చూపిస్తాం. తర్వాత ఇందులో మనకి ఇంకా అవి కూడా ఉన్నాయి, జాయింట్ వీలు, అలాగే ఇంకా ఏంటిది మన బ్రేకింగ్ డ్యాన్స్, అన్నీ మనకి ఎగ్జిబిషన్లో ఏమి ఉంటాయో అన్నీ టోటల్గా ఉన్నాయి. ఒకసారి అన్నీ మీకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసి చూపిస్తాం, చూడండి. ఓకేనా మనం? ఇంటికి వెళ్తున్నాం, ఎగ్జిబిషన్ అయితే అయిపోయింది. మా వీడియో నచ్చినట్టయితే